తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్ట్ ఇలా వచ్చిందో లేదో అసంతృప్తి నేతలు బయటపడుతున్నారు మూడో జాబితాపై పలువురు బీజేపీ నేతలు పెదవిరుస్తున్నారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే బీజేపీలో మాత్రం గందరగోళం చోటు చేసుకుంటుంది బీజేపీలో రాష్ట్ర నాయకత్వం తీరుపై అలానే టికెట్ కేటాయింపుల్లో తమకు అవకాశం దక్కకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్న బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా బీజేపీకి రాజీనామా చేసి వరుస షాకులు ఇస్తున్నారు ఇప్పటికే బీజేపీ నుంచి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేసి కాంగ్రెస్ బాటపడితే తాజాగా అదే బాటలోకి బీజేపీ కీలక నేత ఏనుగుల రాకేష్ రెడ్డి రాజీనామా ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బీజేపీ గలాన్ని గట్టిగా వినిపించిన ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు తాను బీజేపీ కోసమే ఎంతగానో పనిచేశాను పార్టీకి ఎంతో సేవలందించానని అయినప్పటికీ పార్టీ తన కష్టాన్ని గుర్తించలేదని పేర్కొన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించానని పేర్కొన్న రాకేష్ రెడ్డి ఆ స్థానం నుంచి అధిష్టానం పద్మారెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో వరంగల్ బీజేపీకి గట్టి దెబ్బ తగిలినట్టు అయింది ఈ మేరకు బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదని ఆయన పేర్కొన్నారు జేపీలో యువతకు ఆదరణ లేదని సిద్ధాంతాల పేరుతో యువతను బానిసలుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన ఏనుగుల రాకేష్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారా ఏం చేయబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది సర్వేలు ప్రజలు రాకేష్ రెడ్డిని గుర్తించినా పార్టీ గుర్తించకపోవడం బాధాకరమని వెల్లడించారు అయితే బీజేపీకి రాజీనామా చేసిన రాకేష్ రెడ్డిని బుధవారం నాడు హనుమకొండలో గులాబీ పార్టీలోకి రావాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆహ్వానించారు దీనిపై స్పందించిన రాకేష్ రెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అంచర్లతో పార్టీ కార్యకర్త తో చర్చించుకున్న తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు